పార్టీ నాయకులు సత్యనారాయణ తెలిపారు. వివరాల్లోకి వెళ్లగా, సీతానగరం మండలం జోగంపేట గ్రామంలో నీరు వృధాగా పోతున్నప్పటికీ పట్టించుకునే అధికారులు లేరని జనసేన నాయకులు వాపోతున్నారు. సీతానగరం మండలంలో ఉన్న గుచ్చిమి గ్రామానికి ఆనుకుని ఉన్న తామర చెరువు నీరును వృధాగా పోతుంది. జోగంపేట గ్రామానికి ఇరువైపులా ముంపుకు గురై రోడ్డు మీద నడవడానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఈ నీటిలో ఏ ఒక్క విష సర్పాలు క్రిమి కీటకాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రిటర్నింగ్ వాల్ నిర్మించాలని, ప్రజలకు అన్ని విధాలుగా సహకరించాలని, నీరు నిల్వ ఉండడానికి రిటర్నింగ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు. నా పేరు కలింపూడి సత్యనారాయణ, సీతనారాయణ పార్టీ ఉపాధ్యక్షుడిని. ఈ బట్టి ఈ కాలువ అనేది గుచ్చిమి తామరచూరు నుండి స్టార్ట్ అయ్యి దాదాపుగా 4 గ్రామాల వరకు ప్రవహిస్తుంది. ఈ సైడ్ ని విలేజ్ ఉన్న దగ్గరలో ఎక్కడ కూడా రిటర్నింగ్ వాల్ లేవు. రిటర్నింగ్ వాల్ లేకపోవడం వల్ల వరద ప్రభావం ఎక్కువ అయ్యి విలేజ్ లోకి వెళ్ళిపోవడం వల్ల, అలాగే ఈ ఉన్న కాలువలో నీరు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి దీనివల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు విపరీతంగా విలేజ్ లోకి వ్యాపిస్తున్నాయి. దీనివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసి, అలాగే ఈ కాలువలో ఎటువంటి చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసి వచ్చిందిగా కోరుకుంటున్నాం.